డార్లింగ్ అనే టైటిల్ చూసిన ప్రేక్షకులు ఇది రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీ అనుకుంటారు. అలాగే ప్రియదర్శి మార్క్ గురించి తెలిసిన వారు ఆ తరహా కామెడీ డ్రామా కావచ్చునని భావిస్తారు. కానీ ఈ కథ ఎక్కడో మొదలై ఎటో వెళుతూ ఉంటుంది. ఆనందిలో 5 క్యారెక్టర్లుంటాయి. అందువలన ఆమె ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తుందనేది ఎవరికీ తెలియదు. ఈ కారణంగా హీరో హీరోయిన్స్ మధ్య లవ్ రొమాన్స్ లేకుండా దర్శకుడు లాక్ చేసేశాడు. లవ్ రొమాన్స్ లోపించిన ఈ కథకి కావాల్సింది కామెడీ బలం. అదేమైనా ఉందా అంటే ఎక్కడా కనిపించదు. కామెడియన్స్ ఉంటే కామెడీ ఉన్నట్టు కాదనే విషయం మనకి మరోసారి అర్థమవుతుంది. ఇక నభా చేసింది చాలా తక్కువ సినిమాలు. అందువలన మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ తరహా పాత్రలను కామెడీగా చేయడం కూడా కష్టమే. అక్కడే ఆమె ఇబ్బంది పడుతుంది, మనలను ఇబ్బంది పెడుతుంది. ఇక కథ క్లైమాక్స్ కి చేరుకుంటూ ఉండగా మీరా అలియస్ నిహారిక పాత్ర ఎంట్రీ ఇస్తుంది. ఆనంది అనేది కూడా ఒక పర్సనాలిటీయేనని, ఆమె అసలు పేరు ప్రియా అంటూ ఆమెకు సంబంధించిన వివరాలు చెబుతుంది. దాంతో హీరోతో పాటు ఆడియన్స్ కి కూడా అసహనానికి లోనవుతారు. క్లైమాక్స్ లో ఎమోషనల్ టచ్ ఇవ్వడానికి దర్శకుడు ప్రయత్నించాడు. సన్నివేశాలలో గాని సంభాషణలో గాని పట్టు లేకపోవడం వలన అదేమి వారి మనసుకు పట్టదు. హీరోయిన్ ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. ఆమె పేరెంట్స్ ఎవరో, ఎక్కడ ఉంటారో తెలియదు. అయినా కూడా హీరో ఆమెను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకురావడం ఒక విశేషం. బాగా చదువుకుంటే మంచి జాబ్ దొరుకుతుంది. అప్పుడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ప్యారిస్ కి హనీమూన్ కి వెళ్ళొచ్చనే మాటలనే చిన్నప్పటి నుంచి బుర్రలో పెట్టుకుని హీరో ఎదగడం మరో విశేషం. బలమైన కథాకథనాలు, ఆసక్తికరమైన సన్నివేశాలు, అనూహ్యమైన మలుపు లేని కారణంగా ప్రేక్షకులు డీలా పడతారు. కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా లేకపోవడం వలన నరేష్ రామదూరై ఫోటోగ్రఫీ, వివేక్ సాగర్ నేపథ్య సంగీతం, ప్రదీప్ రాఘవ ఎడిటింగ్ వర్క్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. ప్రియదర్శి మార్క్ కామెడీ కోసం తెరపై వెతుక్కునే వారికి నిరాశనే మిగులుతుందని చెప్పొచ్చు.